మిత్రమా, అన్ని గ్రహాల్లో కల్లా భూగ్రహము ఎంతో గొప్పదైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏ గ్రహంలో లేని జీవరాశి కేవలం భూమిపై మాత్రమే నివసిస్తుంది. ఆ భూమిపైన కూడా 97% నీరు ఉండి కేవలం 3% నేల ఉంటే, ఆ నేలపై నువ్వు పుట్టి నీ స్వార్థంగా నిత్య అవసరాలను ఉపయోగించుకుంటున్నావు తప్ప, మనం చేసే వ్యర్థాల వల్ల భూమి ఏమవుతుందో అని ఒక్కసారైనా ఆలోచించావా? రోజుకి ఎంత చెత్తను పారబోస్తున్నాను, ఆ చెత్త ఏమవుతుందని ఏ రోజైనా ఆలోచించావా? మిత్రమా, ఇకనైనా మనం మారాలి. అన్ని దేశాలు మేలుకున్నాయి, కానీ మన దేశం ఇంకా మేలుకుంటూనే ఉంది. ఎందుకు? ఎవడి స్వార్థంగా వారు జీవనం ప్రయాణిస్తున్నారు. మనం రోజూ చూస్తూనే ఉంటాం, వ్యర్థ పదార్థాలు అనేవి పారే నీటిలో వేస్తాం. సముద్రాల్లో, నదులలో, ఎక్కడ వరదలు వచ్చినా కానీ ప్లాస్టిక్తో నిండిపోతుంది ప్రపంచం. నీటిలో ఉన్న లక్షలాది జీవరాశి ఏమైనా అవని మనకెందుకు? మనం బాగుంటే చాలు. ఇంకొకరు చెత్తను రోడ్డుకి ఇరువైపులా మురికి కాలువల్లో చల్లా చెదురుగా వేస్తూనే ఉంటారు. ఆ చెత్తపై దోమలు, కీటకాలు, వ్యాధులు కలిగించే వైరస్లు ఇలాంటి పుట్టుకొని వస్తున్నాయి. వాటి ద్వారా పెద్దలకు, చిన్న పిల్లలకు మలేరియా, డెంగ్యూ వంటి కొత్త రకపు వ్యాధులు కొని తెచ్చుకుంటున్నావు. హాస్పిటళ్లలో లక్షల రూపాయలు అప్పులు చేసి అప్పులు పాలవుతున్నారు. అందుకే అన్ని సమస్యలకు ఒకే మార్గం అన్నట్టు మన ప్రభుత్వం తడి చెత్త, పొడి చెత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. నిరక్షరాశులైన ప్రజలు తడి చెత్తను, పొడి చెత్తను ఏ విధంగా ఉపయోగించాలి అనే అవగాహన చేసేందుకు నెల్లూరు నగరపాలక సంస్థ అయిన అవగాహన కల్పించింది. తడి చెత్తను, పొడి చెత్తను ఏ విధంగా వేరు చేసి ఉపయోగించాలి తెలుసుకుందాం. మనం రోజు ఇంటిలో వంటకు ఉపయోగించే మిగిలిన కూరగాయలు, మొక్కలు, పూల మొక్కలు, తొక్కలు, మాంసం, వ్యర్థ పదార్థాలు, చేపల వ్యర్థాలు, కుళ్ళే స్వభావం గల చెత్తను పచ్చబుట్టలో వేద్దాం. ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, చిన్నగిన అట్ట ముక్కలను, పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు, సీసాలు గల పొడి చెత్తను నీలం రంగు పుట్టలో వేయాలి. మున్సిపాలిటీ వారు ఇంటి ముందుకు వచ్చి ప్రతిరోజు ఆ చెత్తను సేకరిస్తారు. సేకరించిన ఆ చెత్త నుండి బయోగ్యాస్ను, అలాగే సేంద్రియ ఎరువులను తయారు చేస్తుంది. మొక్కలు పెరగడానికి కోసమని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే పునర్వినియోగ ఎలాగ ఉపయోగపడుతుంది. అలాగే ప్లాస్టిక్ ద్వారా ఇప్పుడు కొత్తగా పెట్రోల్ను కూడా తయారు చేస్తున్నారు. పొడి చెత్తను ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం కదా. మనం ఇప్పటి నుండి తడి చెత్త, పొడి చెత్త డబ్బాలను ఉపయోగిద్దాం. మున్సిపాలిటీ వారికి అందిద్దాం. మన నెల్లూరు మన బాధ్యత. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ నెల్లూరు.